తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ యనుమూల రేవంత్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరిది తెలంగాణలోని హాట్ సీట్లలో కొడంగల్ నియోజకవర్గం ఒకటి రెండు వేల ఏడులో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఏర్పాటైంది ఈ నియోజకవర్గంలో గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది కొంత భాగం ఇప్పుడు నారాయణపేట్ వికారాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది కోస్గి మద్దూరు గూండ్మాల్ కొత్తపల్లి మండలాలు నారాయణపేట జిల్లాలో ఉన్నాయి కొడంగల్ దౌతాబాద్ బోమ్రాస్పేట దుధ్యాల్ మండలాలు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం లక్ష తొంభై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది ఓటర్లు ఉన్నారు అందులో ఎస్సీల జనాభా పదహారు పాయింట్ మూడు రెండు శాతం ఎస్టీల జనాభా పది పాయింట్ ఐదు నాలుగు శాతంగా ఉంది రెండు వేల తొమ్మిదిలో టీడీపీ తరపున పోటీ చేసిన రేవంత్ రెడ్డి విజయం సాధించారు కాంగ్రెస్ నేత రావులపల్లి గురునాథ్ రెడ్డి ఓటమి రెడ్డి విజయం సాధించారు టిఆర్ఎస్ లో చేరి పోటీ చేసిన రావులపల్లి గురునాథ్ రెడ్డికి ఓటమి తప్పలేదు రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ తరపున గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసిన రేవంత్ రెడ్డిని ఓడించారు వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు రెండు వేల ఆరులో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా ఉండేవారు రేవంత్ రెడ్డి ఆ తర్వాత శాసనసభ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు నాకం జనార్దన్ రెడ్డి టీడీపీని వీడాక మహబూబ్ నగర్ జిల్లాలో టీడీపీ కీలక నేతగా ఎదిగిన రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇక్కడి రాజకీయం రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగానూ అందరి దృష్టిని ఆకర్షించే విధంగానే ఉంది పైగా కొడంగల్ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అందరి ఫోకస్ ఇప్పుడు దీనిపైనే పడింది గతంలో ఓడిన చోటే మళ్లీ గెలవాలనే ఆలోచనతో ఉన్నారు రేవంత్ రెడ్డి ఈసారి భారీ మెజారిటీ సాధించి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకి గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమి పాలైన కొడంగల్ నుంచే మళ్లీ బరిలోకి దిగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో కొడంగల్ రాజకీయ

మరి గత ఎన్నికల్లో తనను ఓడించిన పట్నం నరేందర్ రెడ్డిని ఈసారి రేవంత్ రెడ్డి ఓడిస్తారని కొడంగల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏ మాత్రం అంచనాలకు అందకుండా గెలుపు జెండా ఎగరేశారు పట్నం నరేందర్ రెడ్డి ఈసారి అక్కడ ఎవరు గెలుస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది కొడంగల్ చరిత్రలోకి వెళితే కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై ఏర్పడింది ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు కాంగ్రెస్ ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు తొలిసారి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది ఉన్నాయి అవి బోమ్ రామ్స్పేట్ దూధ్యాల్ దౌతాబాద్ కోస్గి కొత్తపల్లి గుండాల్ మద్దూర్ వీటన్నిటిని పరిధిలో కలిపి మొత్తం రెండు లక్షల పదహారు వేల మందికి పైగా ఓటర్లున్నారు మొదటి నుంచి తెలంగాణలో బాగా వెనుకబడిన ప్రాంతంగా కొడంగల్ కు పేరుంది రాష్ట్రానికి మారుమూలన ఉండే ఈ ప్రాంతం ఇప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది మిగతా ప్రాంత రాజకీయాల కంటే ఇక్కడ రాజకీయాలు కాస్త భిన్నంగా ఉంటాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కొడంగల్లో టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీన్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ వర్సెస్ బిఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం మారింది గత ఎన్నికల నుంచి కొడంగల్ రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారిపోయింది ముందు నుంచి ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్య ఉంటూ వస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది తొమ్మిది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డిపై గెలుపొందారు ఈసారి కూడా వాళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోరు ఉంటుందనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో రెండు పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో తల మొనకల ఆయన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నారు అయితే ఈ సారి తన గెలుపు ఖాయమంటున్నారు వార్డుల వారీగా కమిటీలు పటిష్టం చేసుకుంటూ జనంలోకి వెళ్లే ప్రయత్నాలను హస్తం పార్టీ ముమ్మరం చేసింది వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు ఇందుకు ఎప్పటి నుంచే కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేసేస్తున్నాయి గతంలోనూ తన ఎన్నికల ప్రచారాన్ని మదనపల్లి నుంచే ప్రారంభించారు రేవంత్ ఆయనకు ఆ విలేజ్ ని సెంటిమెంట్ గా భావిస్తారు కొడంగల్లో కాంగ్రెస్ గెలిచి తీరాలన్నారు కొడంగల్ మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ సీనియర్ నేత గురునాథ్ రెడ్డితోనూ ఇటీవల రేవంత్ భేటీ అయ్యారు బీఆర్ఎస్ కూడా ఎన్నికలకు సిద్దమవుతోంది ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్ని గ్రామాలను చుట్టేస్తున్నారు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టేశారు తాను కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపించాలంటున్నారు పట్నం నరేందర్ రెడ్డి ఎనభై శాతం బీటీ రోడ్లు పూర్తి చేశామని నలభై ఎకరాల్లో ఐటీ పార్క్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపామని చెబుతున్నారు కావాలనే కొందరు చెప్పారు ఖచ్చితంగా మరోసారి కొడంగల్ గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తామనే ధీమాతో ఉన్నారు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి నియోజకవర్గ సమస్యలను గాలికొదిలేసి మళ్లీ కాంగ్రెస్ ను గెలిపించాలని కొడంగల్లో తిరుగుతున్నారని విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి తనపై పోటీ చేస్తే తన గెలుపు ఇంకా సులువవుతుందని పట్నం నరేందర్ రెడ్డి కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు బీజేపీకి కొడంగల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందనే విషయం అర్థమవుతోంది ఈసారి కొడంకల్లో గెలవడం అటు బిఆర్ఎస్ పార్టీకి ఇటు రేవంత్ రెడ్డికి ఇజ్జత్గా సవాల్ గా మారింది